हेलो फ्रेंड्स नमस्ते वीडियो नेनु मल्टीग्रेन दोश चेसन फ्रेंड्स इदे हाई प्रोटीन दोश अन्नी मन इंट्लो उंडे वाटितोने इला दोशलु अनेवि प्रिपेर चेसुकोवच्चु चूडंडी अंत साफ्ट गा वच्चायो चाला टेस्टीगा उंटदि फ्रेंड्स ओकसारी मीरु कूडा ट्राई चेयंडी अलागे दीनितो पाटु नेनु टमाटा चट्नी कूडा चेसानु आनियन टमाटा चट्नी दीन कांबिनेशन चाला बागुंटुंदी ओकसारी मीरु कूडा ट्राई चेयंडी। मनं ई दोशनि एला प्रिपेर चेसुकोवालो चूद्दां। शनगपप्पु नेनु ఒక కప్పు రైస్ తీసుకున్నాను ఫ్రెండ్స్ అలాగే 4 ఎండుమిర్చి తీసుకున్నాను। ఒక కప్పు రైస్ తీసుకుంటే ఇలాగ 1/2 కప్పు కందిపప్పు 1/2 కప్పు పెసరపప్పు అలాగే 1/2 కప్పు మినపప్పు 1/2 కప్పు పచ్చనగపప్పు ఫ్రెండ్స్ నేను ఇది కప్పు పెద్దది కదా దాంతోనే నేను మెజర్మెంట్స్ అనేది తీసుకున్నాను అన్నమాట। ఇవి రెండు చిన్న కప్పులు రెండు అయితే రైస్ ఒక కప్పు అవుతుంది అందుకని చెప్పి నేను ఇలాగా మెజర్మెంట్ తీసుకున్నాను। మీరు ఏ కప్పుతైనా తీసుకోవచ్చు। అన్ని ఒక బౌల్ లో వేసుకొని దీని ఒకసారి బాగా రెండు మూడు సార్లు కడిగిన తర్వాత దీంట్లో వాటర్ వేసుకొని అలా నా ఎండుమిర్చి కూడా అందులోనే వేసి ఒక 4-5 గంటల సేపు నానబెట్టాలి। నేనైతే రాత్రంతా నానబెట్టాను ఫ్రెండ్స్ ఎందుకంటే బ్రేక్‌ఫాస్ట్ కోసం। దీంట్లో మిక్సీలో వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఎండుమిర్చి వేసుకొని దీన్ని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకోవాలి। చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలి। ఇలాగే ఉన్న మొత్తం పిండంతా గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్। చేసుకున్న తర్వాత దీంట్లో తగినంత salt వేసుకోవాలి। అలాగే నేను chilli flakes వేసాను ఫ్రెండ్స్ మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేకపోతే skip చేయొచ్చు। అలాగే కొత్తిమీర చిన్నగా కట్ చేసుకున్నది వేసుకొని ఒకసారి ఇలాంతా తిప్పుకోవాలి। అంత కలిపిన తర్వాత దీని ఒక్కసారి పక్కన పెట్టుకొని మనము చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం। ఇప్పుడు బాండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేశాను ఫ్రెండ్స్। ఒక స్పూన్ పచ్చనగపప్పు ఒక స్పూన్ మినపప్పు వేసాను ఫ్రెండ్స్। ఇది కొంచెం వేగాలి। ఇలా వేపుకున్న తర్వాత ఒక 5-6 పచ్చిమిర్చి మీ కారంని బట్టి పచ్చిమిర్చి అనేవి యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్। ఇలా కారానికి తగ్గట్టు కింద వేసుకుంటే బాగుంటుంది। అలాగే కరివేపాకు వేసిన తర్వాత నేను ఒక ఆనియన్ తీసుకున్నాను ఫ్రెండ్స్ పెద్దది తీసుకుని ఇది యాడ్ చేశాను। ఒకసారి అది బాగా ఆయిల్ లో వేసాం కదా పైకి చిటపట్లాడుతుంది। ఇప్పుడు ఒక అది వేగిన తర్వాత ఒక 3 టమాటాస్ తీసుకున్నాను ఫ్రెండ్స్ తీసుకుని ఇది కూడా యాడ్ చేసి ఇదంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి। కలిపిన తర్వాత దీంట్లో ఒక స్పూన్ జీలకర్ర అలాగే తగినంత salt వేసుకొని ఒకసారి కలుపుకోవాలి। ఈ టమాటాస్ అనేవి మగ్గుతాయి కదా అందుకని చెప్పి లిడ్ కవర్ చేశాను ఫ్రెండ్స్। చూడండి టమాటాస్ మగ్గినాయి కదా। దీంట్లో నేను ఒక 6 ఎల్లుల్లి రెబ్బలు వేసాను ఫ్రెండ్స్। వేసి ఇదంతా కలిసేటట్టు కలుపుకోవాలి। ఈ చట్నీ దోశలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ బాగుంటుంది। దోశలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి। నేను దాన్ని చల్లగా ఎండర్తో మిక్సీ వేసాను ఫ్రెండ్స్। దీంట్లో ఆయిల్ వేసుకొని 1/2 టీస్పూన్ ఆవాలు 1/2 టీస్పూన్ జీలకర్ర అలాగే ఒక ఎండుమిర్చి వేసాను। ఇలా కలిపిన తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసి ఒకసారి దీన్ని ఇలా మంచిగా కలుపుకోవాలి। ఇదంతా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీలోకి దీన్ని యాడ్ చేయాలి। దీని ఒకసారి మొత్తం ఇలా కలుపుకుంటే సరిపోతుంది। చట్నీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్। అలాగే ఇప్పుడు మనం దోశ ఎలా వేసుకోవాలో చూద్దాం। ఇలా నేను పాన్ పెట్టి దీనికి ఇలా ఆయిల్ అప్లై చేశాను ఫ్రెండ్స్। ఆయిల్ హీట్ అయిన తర్వాత టిష్యూ పేపర్తో ఒకసారి దీన్ని ఇలాగా ఇలా తుడవడం వల్ల దోశ అనేది
పలచగా వస్తుంది ఫ్రెండ్స్. ఆయిల్ ఉండటం వల్ల నాన్ స్టిక్ ఏమవుతుందంటే గట్టిగా అంటుకుపోతూ వస్తుందన్నమాట. ఇలాగ వేసుకుని కొంచెం ఇలాగ దోశ స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలి. మీకు ఒకవేళ థిక్గా కావాలంటే థిక్గా కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. మామూలు స్పాంజ్ దోశలు ఉంటాయి కదా, అలా వస్తుంది అన్నమాట, బాగుంటుంది. నేనైతే ఇలాగ పలచగా వేశాను. దీని మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత చూడండి దోశ ఎంత క్రిస్పీగా వస్తుందో. దీన్ని ఒకసారి మనం ఇలాగ తిరిగేసుకుందాం. చూడండి దోశ రెడీ అయిపోయింది. ఇలాగే మరి ఒక దోశ కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. ఒకవేళ నేను చేసిన విధానం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కినట్లయితే ఆల్ అనే బటన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే ఈ దోశ కూడా వేసుకోవాలి. చూడండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వేసుకుని దీన్ని మనం ప్లేట్లో తీసుకుందాం. ఇలా టమాటా చట్నీతో సర్వ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.